వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎలక్షన్ ముందు అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన అన్నలకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ నెల 31వ తారీఖున విజయవాడ బందర్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతదేశ విముక్త సంచార జాతుల 67వ స్వతంత్ర దినోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 67వ స్వతంత్ర మహాసభ అనడానికి అర్థం ఏంటంటే 1871 నుంచి 1947 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి సంచార అర్ధ సంచార విముక్త జాతులు ఉన్న కులాలను క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ని తీసుకొచ్చి సుమారు 100 సంవత్సరాల పాటు 200 కులాలను ఆ యాక్ట్లో శిక్షించి అనసవేసి విద్యకి విజ్ఞానానికి నాగరికతకు దూరంగా ఉంచి బ్రిటిష్ వారి యొక్క సంస్థానాల్లో పనిచేసుకున్నటువంటి పరిస్థితి ఈ సంచార జాతులు అనేవి ఉన్నాయి. ఈ కులాలకు 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినా సంచార జాతులు అనుకున్న వాళ్ళకి మటుకి విముక్త కలిగిన పరిస్థితి లేదు. ఆ తర్వాత బొంబాయి ప్రభుత్వంచే ఎంక్వైరీ కమిటీ వేసి భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతుల మీద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ మీద జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలంటే 49లో అనంత సైని అయ్యంగారి కమిషన్ అనేది వేసి సుమారు భారతదేశంలో 200 కులాలు క్రిమినల్ ట్రైబ్స్ అనేది ఉన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఒక కులాన్ని ఎప్పుడు నేరస్తు జాతిగా పరిగణించడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తినే శిక్షించాలని 1952లో భారతదేశంలో ఉన్నటువంటి 200 కులాలను విముక్త సంచార జాతులకు గుర్తించినటువంటి ఘనత 1952 ఆగస్టు 31 జరిగింది. అంటే సంచార జాతులు అనుకున్న కులాలు 1952లో ఆగస్టు 31 స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ సమాజంలో బతుకుతున్నటువంటి గంగిరెద్దుల మందుల జంగమ బుడబుక్కల దేవర పిచ్చిగుంట్ల రాజన్న రాజన్నలు ఫకీర్ సాహిబులు గుడ్డేలకు సాహిబులు ఎలుగుబండి సాహిబులు కీలుకూర సాహిబులు ఫకీర్ ఇట్లాంటి కులాలు కుల ధృవీకరణ పత్రాలు కూడా లేకున్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఈ కులాలను గుర్తించింది 1952లో కాబట్టి ఆ 52 మేము టార్గెట్ గా తీసుకుని ఆ రోజు నుంచి మేము విముక్త జాతుల స్వతంత్ర దినోత్సవ సభగా మేము పరిగణించడం జరిగింది. ఇకపోతే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంచార జాతుల మీద హామీలు ఇవ్వడం జరిగింది. బీసీ గర్జనలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి సంచార జాతుల మీద సమస్యల మీద మేము తీసుకుపోయినప్పుడు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నా వంతు నేను పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచారం చేసే విధంగా లేకుండా అందరినీ కూడా విముక్తిని చేస్తాననేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీ అందరూ తెలియపరుస్తూ ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 6 మంత్రులు వస్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారే మన ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి గారు మేకతోటి సుచరిత గారు, అదేవిధంగా పశువర్ధక శాఖ మంత్రి గారు మన మోపిదేవి వెంకటరమణ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఎం శంకరనారాయణ గారు, అదేవిధంగా బీసీల ఆశాజ్యోతి అన్న జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు, అదేవిధంగా మంత్రులు ఎంపీలు కూడా వస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు అవుతా ఉంది. సంచార జాతుల 67 స్వతంత్ర దినోత్సవ సభకు ఇది నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 31వ తారీఖున సంచార జాతులకు సంబంధించి 67వ స్వతంత్ర దినోత్సవ మహాసభ విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉంది. సంచార జాతులకు సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం ట్రై చేస్తూ ఉంది. ఖచ్చితంగా సంచార జాతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మా వీరన్న గారు చెప్పారు, అన్నీ కూడా సంచార జాతులకు సంబంధించి వాళ్ళ ఎనుకబడుతున్నాను కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ అధ్యయనం చేసి ఆల్రెడీ మా బీసీ సంఘం అధ్యక్షుడు జగన్ కృష్ణమూర్తి గారు ఇచ్చున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. ఇంత గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి వాళ్ళ మీద కానీ లేకపోతే సర్వేలు కానీ ఏమి చేయలేదు. మరి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే ఏం చెయ్యాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంచార జాతులు అందరికీ కూడా ఏదో ఒక రూపంలో న్యాయం జరిగి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెంది మరి చదువులో కానీ లేకపోతే రిజర్వేషన్లో కానీ రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి
ఆ సభని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ సభని విజయవంతం చేయాలని చెప్పేసి మరి సంచార జాతులకు సంబంధించిన వారందరికీ మా నాయకులందరం కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కులాలందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడైన మరి బీసీ కులాలు అనగారిన వర్గాలు బాగా ది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కులాలంటే కూడా ఐడెంటిఫై చేయమని మన బీసీ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారికి అప్పచెప్పడం, అతను చిత్తశుద్ధితో ప్రతి కార్నర్కి ఇంటీరియర్ ప్లేస్లకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గ నాయకులు పట్టుకొని ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసినటువంటి నాయకుడు ఇవాళ జంగా కృష్ణమూర్తి గారు. అతని కష్టాన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని అతనికి ఎమ్మెల్సీగా కూడా ఇవ్వడం జరిగింది. అతని సర్వీసెస్ని గుర్తించి అలాగే ఈవేళ ఈ సంచార జాతర కులాలకి ఏదో ఒకటి చేయకపోతే ఈ జాతులకు ఒక ఏరియా ఫెడరస్ లేదు. రోడ్డు మీద ప్లాట్ఫారాల మీద వాళ్ళకి అక్కడ ఊరని కానీ మీదని కానీ వాడని కానీ ఫలానా జాతి అని కానీ ఫలానా కులమని కానీ ఐడెంటిఫికేషన్ లేకుండా తిరుగుతున్నటువంటి సంచార జాతుల ఇంటికి కూడా సరైన న్యాయం కల్పించాలనే తలంపుతోనే ఈ ఈ కులాల ఇంటికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఈవేళ మనకి బీసీ కులాల్లోనే 139 కులాలు ఉన్నాయి. ఈ 139 కులాలకి 139 కార్పొరేషన్ పదవులు ఇచ్చి లేదా క్యాబినెట్ ర్యాంక్ వాదా ఇచ్చి ఆయా జాతులకి ఆ చైర్మన్కి కొంత ఫండ్స్ కూడా అలాట్మెంట్ చేసి ఈ అగ్రవర్ణాలతో పాటు ఈ మిడిలు లోయర్ మిడిలు ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కులాల్ని కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతోని జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్లో అనౌన్స్ చేయడం, ఆ అనౌన్స్ చేసిన ప్రకారంగా ఈవేళ ప్రభుత్వం అన్ని పథకాలకి కూడా శ్రీకారం చుడుతూ వీళ్ళకి కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వాలా, వీళ్ళు తాలూకా ఆ జీవన స్థితిని మళ్ళీ మార్పు చేయాలా, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలా, ఉన్నతమైన పొజిషన్లోకి రావాలా, అన్ని కులాలకి కూడా తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలా అని మీకు అందరికీ తెలుసు. ఇలా 139 కులాలకి 139 చైర్మన్లకు ఇచ్చినప్పుడు కూడా మంత్రివర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకి 60% ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇలాంటి కులాలన్నీ పునరుద్ధరింపబడాలా, అభివృద్ధి చెందాలా, సమాజంలో ఈక్వల్గా వాళ్ళు కూడా జీవించాలా, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులలాగా ఈదిన పడి తిరిగి కెరాపెడ్రస్ లేకుండా ఈ జీవనం గడపడం అనేది దుర్మార్గం. ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యి కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదనే దాని మీద మంచి గుర్తింపు వచ్చే విధంగా ఈవేళ అలాంటి పిల్లలకు కూడా వాళ్ళ జాతులకి చదువు చెప్పించడానికి ప్రత్యేకమైన స్కూళ్ళు పెట్టడమే కాకుండా వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇవాళ స్కూళ్ళకి చేర్పించే విధంగా, అందుకే దీన్ని అమ్మఒడి పథకానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి కూడా కూలి పనికి పోకుండా స్కూల్కి పంపిస్తే ఇంటర్మీడియట్ వరకు చదువుకునేందుకు 15,000 రూపాయలు అమ్మఒడి పథకాన్ని ఇవ్వడమే కాకుండా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా విద్య నేర్పించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా రాజకీయంగా ఫైనాన్షియల్గా సామాజికంగా అన్ని రకాలుగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఇలాంటి కులాలకి టాప్ ప్రయారిటీ నా ప్రభుత్వం ఇస్తుందని అతను ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఆ 14 నెలలు 3,648 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఈ జాతుల తాలూకా స్థితిగతులు వాళ్ళ ఈనాదీనమైన ఆ బ్రతుకు ఆ జీవనం ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు కూడా ఉద్ధరించాలనే తలంపుతో కంకణం కట్టుకున్నాడు మా నాయకుడు. వచ్చిన వెంటనే అన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారిన దమ్మున్న నాయకుడు అంచేతన ఈ జాతులన్నీ పునరుద్ధరింపబడాలంటే అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఈ జాతులన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అనే నమ్మకంతో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఈ జాతులన్నీ కూడా మన వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేశారు. ఆ జాతుల నాయకులు కుల పెద్దలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి జాయిన్ అయ్యి వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి సహకరించారు. అందుకే మేము వాళ్ళందరికీ రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకునేందుకు ఈనాడు వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళని సమాజంలో అభివృద్ధి చెందడానికి సమసమాజ స్థాపనలో వాళ్ళు కూడా రాజకీయంగా ఫైనాన్షియల్గా అలాగే ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా మా నాయకుడి టైంలో ఈ జాతులన్నీ కూడా మళ్ళీ దారిద్ర్యకు దిగున్న జాతులన్నీ దారిద్ర్యకు ఎగ్గుకు వస్తాయి. రాజశేఖర రెడ్డి టైంలో అలాగే కొన్ని జాతులు అభివృద్ధి చెందాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల చాలామంది పిల్లలు కెరాపెడ్రస్ లేని వాళ్ళు
రక్షా దక్కున్నాడు, కొడుకు కూడా ఐఏఎస్ డాక్టర్లు అయ్యే సందర్భాలు ఉన్నాయి, అలాగే ఇంజనీర్లు అయ్యి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ జాతులన్నీ, ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ జాతులన్నీ అభివృద్ధి చెందాలంటే అది జగనన్నతోనే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మేము వాళ్ళు మమ్మల్ని గెలిపించి జగన్ గారిని సీఎం చేశారు, ఎమ్మెల్యేలు 151 మందిని గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడికి ఉంది, ఎంత బాధ్యత ఉంది. ఖచ్చితంగా సర్వీస్ చేస్తామని, వాళ్ళ అభివృద్ధి పరచడానికి శ్రీకారం చుడతామని. రేపు జరగబోయే అంటే 52 వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు, అందుకే 67వ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారు. దానికి మరి ఇప్పుడే చెప్పారు రాష్ట్ర అధ్యక్షుడు, 6 మంత్రులు కూడా దానికి అటెండ్ అవుతున్నారు, చాలామంది పెద్దలందరూ అటెండ్ అవుతారు. వాళ్ళ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వాళ్ళ తాలూకా గ్రీవియన్సెస్ని కూడా అక్కడ విని దాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టడానికి, మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి వాళ్ళ తాలూకా బాధలన్నీ కూడా విన్నవించుకునేందుకు ఆ సమావేశాన్ని పెట్టారు. దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని ఆయా జాతుల మరి కుల పెద్దల్ని, అలాగే జాతి పెద్దల్ని, ప్రాంత పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ఈ సమావేశాన్ని జయప్రదం చేసి వాళ్ళ బతుకులు సరిదిద్దుకునేందుకు ఇదొక వేదికగా వాడుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.